కానీ ఇవాల మాకు మాత్రం తప్పు చేస్తే సారీ చెప్పడానికి మేము నామూషిగా ఫీల్ కాం. తప్పు చేస్తే తప్పు చేస్తాము అని చెప్పి ఒప్పుకుంటాం, సారీ కూడా చెప్తాం, ఇంకొకసారి చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారిని ఇదే మాట మీద నిలబడమన్నాడు అధ్యక్ష. ఆ రోజు సభలో ఉన్న ప్రొసీడింగ్స్ కానీ మేము ఆ రోజు వీడియోలు చూపెట్టడానికి ఇవాళ కూడా మేము సిద్ధం. వారు బయట ఆవేదన తెలియజేశారు, సభలో కాదు. అది మీరు గుర్తుంచుకోవాల్సింది. వారి ఆవేదన బయట ఉన్న మాటలు తప్పితే ఈ సభలో ఉన్న మాటలు కాదు అధ్యక్ష ఆ రోజు. ఎందుకంటే వాటిని మీరు ఇక్కడ తీసుకొచ్చి ఏదో ఆ రోజు మేము జరిగిందని లేని ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఈ విధంగా చేశారని మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఆ రోజు వారే ఒప్పుకున్నారు అధ్యక్ష, తర్వాత వారే పశ్చాత్తాపం చెందారు. నేను తొందరపడ్డాను, నా మీద ఒత్తిడి వచ్చింది. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి గారు, లెజిస్లేటివ్ అఫైర్స్ గా ఉన్న రోసయ్య గారు సభలో జరుగుతున్న అంశాలని పక్కకు తప్పించాలి, దృష్టి మరించాలనే అంశంతో దీన్ని సృష్టించారని చెప్పి అదే కుతూలమ్మ గారు బయట మాలాంటి వాళ్ళం వెళ్ళినప్పుడు మాతో ఆవేదన వ్యక్తం చేసిన విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలియజేస్తాను.